ఈరోజు నా చేతిలో ఒక గొప్ప పుస్తకం వచ్చింది. ఈ చేయి పవిత్రం అయిపోయింది. ఈ పుస్తకాన్ని పట్టుకొని సీతాయనం అసలైన రామాయణం బై డీనా మేరియం గారు శ్రీ అప్పలనాయుడు గారి ద్వారా మనకి ఎంతో చక్కగా వచ్చింది. మనకి పిఎంసి పబ్లికేషన్ హనుమంతరాజు గారి యొక్క కృప వలన ఇది వచ్చింది. పిఎంసి స్టాఫ్కి అందరికీ పిఎంసీకి అంత కృతజ్ఞుడు నేను. పత్రి సార్కి సీతాయనం బుక్ ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు ఫస్ట్ కాపీ నా చేతిలో పట్టుకోవడం, పత్రి సార్కి మొదటి నుంచి కూడా పుస్తకాలు చదవడం, పుస్తకాలు పంచడం, కొత్త కొత్త పుస్తకాలు ట్రాన్స్లేట్ చేయించడం అన్న చాలా ఇష్టమైన పని. అలా పత్రి సార్ ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, కొన్ని వేల లక్షల పుస్తకాలు సార్ చేతుల మీదుగా పంచుంటారు, ఎన్నో వేల టైటిల్స్ ట్రాన్స్లేట్ చేయించడం జరిగింది ఇన్ని సంవత్సరాల్లో. అట్లాంటిది ఈరోజు అసలైన రామాయణం పుస్తకం పిఎంసి పబ్లికేషన్స్ ద్వారా పబ్లిష్ అవ్వడం అన్నది పిఎంసీకి, పిఎస్ఎస్ మూమెంట్కి ఎంతో ఆనందదాయకమైన విషయం. ఇది కొన్ని లక్షల కాపీలు ప్రజల లోపలికి వెళ్ళి ఎంతోమందిని ఈ పుస్తకం ప్రభావితం చేస్తుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత ఇంగ్లీష్లో రచించబడినటువంటి ఈ పుస్తకానికి, మరి ఆ పుస్తకం చదివిన తర్వాత పత్రిజీ ఆ ఇంగ్లీష్లో ఉన్నటువంటి పుస్తకం తెలుగులో అనువదించబడి ప్రింట్ కావించబడి ఈరోజు సార్ చేతిలోకి వచ్చే వరకు దీన్ని ఒక యజ్ఞంలాగా అందరి చేత ఈ పనిని చేయించారు పత్రిజీ. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ పుస్తకం యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందో. పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలలో ఇంపార్టెంట్ సూత్రం పుస్తకాలు చదవడం, మరి ధ్యానుల అనుభవాలను ఒక పుస్తక రూపంలోకి తీసుకురావడం అన్నది సార్ ఒక ప్రిన్సిపల్గా పెట్టారు. ఒక సేత్ మాస్టర్ అయినా, ఒక రామ్త మాస్టర్ అయినా, ఒక బ్లవట్స్కీ అయినా, ఇటువంటి మాస్టర్ల పేర్లు వినడమే గగనమవుతుంది. అటువంటి పేర్లను, అటువంటి ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులను పల్లెటూర్లలో జీవించే వ్యక్తులకు సైతం అవి మామూలు పేర్లుగా అనిపిస్తున్నాయి అంటే పత్రి సార్ చేసినటువంటి స్వాధ్యాయ యోగానికి పిరమిడ్ మాస్టర్లందరూ చేసినటువంటి స్వాధ్యాయ యోగ కృషి ఎంత అనేది మనకు చెప్పకనే తెలియజేస్తోంది. ముఖ్యంగా సీతాయనం అనేటువంటి పుస్తకం గురించి సార్ ఎంత చెప్పారో లెక్కే లేదు. ఈ యొక్క పుస్తకం ఒక భగవద్గీత, ఒక బైబిల్తో సమానం అని తెలియజేశారు సారు. ఎన్నో వాస్తవాలను, ఒక సాధకుడికి కావలసినటువంటి అనేక విషయాలు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయని తెలియజేశారు. ఈ పుస్తకం పిఎంసీ పబ్లికేషన్స్ ద్వారా ప్రింట్ కావించబడడం మరి ఎంతగానో మా అందరికీ ఎంతో ఆనందించదగ్గ విషయం. ఈ భూమండలం మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఈ యొక్క పుస్తకం ఆయా భాషలలో అనువదించబడి మరి ప్రతి వ్యక్తికి అందాలన్నది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సత్సంకల్పం. ఆ యొక్క లక్ష్యానికి అనుగుణంగా పిఎంసీ పబ్లికేషన్స్ పనిచేస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తూ పిఎంసీ పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించబడినటువంటి సీతాయనం అన్నటువంటి ఈ పుస్తకాన్ని మొదటి ముద్రణలో భాగంగా పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ షేర్ హోల్డర్స్ అందరికీ ఉచితంగా పంపించబడుతోంది. థ్యాంక్ యూ.